ప్రియ మిత్రులారా, విశ్వాసులారా, నేను ఆస్ట్రియా దేశంలో ఉన్నాను. నా మిత్రుడు ఫాదర్ యోహాన్ గారిని సందర్శించినప్పుడు వారు ఈ దేశంలో ప్రముఖ ప్రసిద్ధి చెందిన మరియతల్లి పుణ్యక్షేత్రంకి నన్ను తీసుకుని వచ్చారు. ఇక్కడ ఎంతో అర్థవంతంగా ఈ పుణ్యక్షేత్ర వారు ఆగమన కాల రీతిని వాళ్ళు నిర్మాణం చేశారు. ఇక్కడ చాలా అందంగా ఉంది. ఎంతోమంది సందర్శకులు వచ్చి దీన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఏ విధంగానైతే ప్రభువు యొక్క మొదటి రాకడను గుర్తు చేసేటటువంటి క్రిస్మస్ పండుగ, ఆయన జన్మదినం కొరకు వెలుగుచున్న ఒత్తులతోటి మనం 4 ఆదివారాలు కూడా ఆ క్రోవత్తులు ఒక్కొక్క ఆదివారం ముట్టించి సూచనగా మనం ఎదురు చూడాలి అని మనకి తిరుసభ మనకి చక్కని విధానాన్ని నేర్పించింది. అదేవిధంగా మనము ప్రభు యొక్క మొదటి రాకడను, ఆయన జన్మదినాన్ని కొనియాడుతున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన రెండవ రాకడకు సిద్ధపడాలి. వెలుగుచున్న క్రోవత్తులతో ఆ సూచనగా వెలుగుచున్న మన జీవితాలతో మనము ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపడాలి అని మనకు తిరుసభ నేర్పించినటువంటి ఒక చక్కని భక్తి విధానం ఇది. మరి ఇది చూసినప్పుడు ఎంతో ఆనందంగా మాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి విశ్వాసులందరూ కూడా ఈ ఆగమన కాలంలో ఈ ఆగమన కాల రీతి యొక్క ప్రత్యేకతను మీరు గుర్తించాలి అని, ప్రభు యొక్క జన్మదిన మొదటి రాకడాను సెలబ్రేట్ చేసుకునేటటువంటి జన్మదినానికి మీరు సిద్ధపడుతూ ప్రభు యొక్క రెండవ రాకడను ధ్యానించాలి అని ప్రత్యేకంగా కోరుకుంటూ నా తరపున, ఫాదర్ యోహాన్ గారి తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ పరిశుద్ధ మరియ తల్లి పుణ్యక్షేత్రం నుంచి దీవెనలు అందిస్తూ ఉన్నాం. ఈ పుణ్యక్షేత్ర ప్రత్యేకత ఏమిటంటే, మరి ఒకటి, 2007 సెప్టెంబర్ మాసంలో ఆనాటి పరిశుద్ధ బెనడిక్ట్ 16వ బెనడిక్ట్ పాప గారు ఈ బృహత్ దేవాలయం, ఈ బసిలికాని సందర్శించి ఇందులో దివ్యబలి పూజలు సమర్పించారు. అందుకే ఈ యొక్క పుణ్యక్షేత్రము ఎంతో ప్రసిద్ధి చెంది ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా ఈ ఆస్ట్రియా దేశంలో ఎంతో చక్కగా వెలుగొందుచూ ఉన్నది. కాబట్టి మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థించామని మీకు తెలియచేయటకు ఆనందిస్తూ ఉన్నాం. ధన్యవాదములు. థ్యాంక్ యూ.